వారికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. చూసారా సార్, భరద్వాజ దగ్గర నుంచి దాన్ని ఎంతో కష్టపడి తీసుకొచ్చా, అది ఉన్నట్టుండే మళ్ళీ పోయింది. నేను ఇప్పుడు ఎవరింటి ముందు మొక్కని పీకాలి, ఏ మొక్కను తెచ్చి నా ఇంటి ముందు నాటాలి, ఇంత అన్యాయం చేసి వెళ్ళిపోయావే చిన్నో. డాడీ, నాన్న, స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉందంట, మమ్మీ డాడీ రమ్మని చెప్పారు. డాడీ ఓకేరా, గోడకున్న మమ్మీని ఎలా తీసుకొస్తానరా నేను. రష్మి, పేరెంట్స్ మీటింగ్ అంట, మన ఇద్దరం వాడికి పేరెంట్స్ గా వెళ్ళి వాడి స్కూల్లో పరువుని పేరుని కాపాడదాం. అవును పిన్ని, రా పిన్ని. నా కోసం కాదు, పిల్లోడు కోసమేనా రా రష్మి. ఏమంటారు రోజా గారు? జాగ్రత్త, అతను లాస్ట్ టైం అలాగే సెట్ అయిపోతావు. అంతేలే, పెళ్ళాం లేని మగాడంటే అందరికి లోకివే. పదరా చేతిలో చెయ్యేసి చెప్పు రాధా, చెప్పుకున్న ఊసులు మారిపోవని మారిపోనని. చేతిలో చెయ్యేసి చెప్పు రాధా. మన కలకాలం కాపురం చేయడానికి కావలసిన ఇల్లు ఇదే. అబ్బా ఎంత బాగుందండి, సూపర్. ఒక మాట, నీకు పూలు కావాలంటే ఇటెళ్ళు, పాలు కావాలంటే అటెళ్ళు, నీళ్లు కావాలంటే ఇటెళ్ళు, ఇటు మాత్రం వెళ్ళకండి. ఎందుకండి? అక్కడ దరిద్రుడు ఉన్నాడే. అవన్నీ పక్కన పెట్టండి, అసలు ముందు మీ భార్య ఎలా వెళ్ళిపోయిందో అది చెప్పండి. ఒక దరిద్రుడు కబ్జా చేశాడు, ఊరుకోండి. పొలాలు కబ్జా చేస్తారు, స్థలాలు కబ్జా చేస్తారు, పెళ్ళాన్ని ఎవడన్నా కబ్జా చేస్తాడా? ప్రపంచంలో వాడు అక్కడే పెళ్ళాలు కబ్జా చేస్తాడు. అంత దరిద్రుడా? అయితే వాడిని ఒక్కసారి నేను చూడాలండి. నువ్వు చూసావనుకో, ఆ తర్వాతకి నన్ను చూడవే. చూడడానికి మెత్తగా ఐస్ క్రీమ్ లో ఉంటాడే, తర్వాత ఐస్కాంతంలో లాగేస్తాడు. ఏమండి, మీ మొదటి భార్య పేరేంటో? పవిత్ర. మరి నా పేరేంటో తెలుసు కదా, పతివ్రత. నా కాలి గోటిని కూడా టచ్ చేయలేడండి. భారీ డైలాగులు చెప్పి నేను భయపెట్టకే, అది కూడా ఇలాగే భారీ భారీ డైలాగులు కొట్టి 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 చివరికి నేను నీ భార్యని కాదే అంది. ఏదేమైనా నువ్వు ఆ కుటుంబంలో కొంపై వెళ్ళకూడదా? ఎందుకండి? వాడు భార్య పోయిన బాధ కంటే భార్య లేదనే బాధలో ఉన్నాడే వాడు. బుజ్జి కదా, మిమ్మల్ని ఇలా వదిలిపెడతాను, రండి. థ్యాంక్ యూ. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే. జీవితం పొత్తున తెల్ల. పక్కింటి మీద కన్ను పడిందా? భరద్వాజ ఇంటి ముందంటే చీర రాలేసున్నాయి. ఈ చీరలు కూడా కొత్తగానే ఉన్నాయి. భరద్వాజ, 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 ఏంటి ఏంటి? చంపే చంపేయండి. నీటింటి ముందు చీరలు ఆరేసున్నాయంటి? ఎప్పుడు చూసినా పక్కింటోడి దండి మీద ఏ చీర ఆరేసింది, అది ఏ కలర్ లో ఉంది, ఎవరు కట్టుకున్నారు అని చూడటమేనా నీ పని? అది కాదు భరద్వాజ, ఎప్పుడు దండ మీద లుంగీలు బనీన్లు ఉంటాయి కదా, అందుకని అడిగా. నేను పెళ్లి చేసుకున్నాను అందుకే ఆరేసా. ఒక మాట కూడా నాకు చెప్పలేదేం భరద్వాజ, బోకేతో వచ్చేవాణ్ణి. నువ్వు నా జీవితంలోకి వంగు చూసినా, తొంగు చూసినా, దండం మీద చీర చూసినా కళ్ళు పీకేస్తానని చెప్పు. జాగ్రత్త, కళ్ళు పీకేస్తాను. ఏదో ఒకసారి తొంగి చూసా అని చెప్పి మాటి మాటి తొంగి చూస్తానంటే భరద్వాజ. ఎనీవే, విష్ యూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ భరద్వాజ. థాంక్స్. ఆల్రెడీ పెళ్ళాన్ని తీసుకెళ్ళి మళ్ళీ చూడేసిన ఇడు పాత మనసులోంచి ఇంకా తీయలేదు ఇడు. ఏమండి, ఇంట్లో సరుకులు అయిపోయాయి, మార్కెట్ కెళ్ళి సరుకులు తీసుకొని రండి. నువ్వు అడగాలే గాని మార్కెట్ లో తీసుకొస్తానే. సరుకులు తీసుకురండి చాలు. ఓకే, అయిపోయింది వచ్చే లోపల. ఏంట్రా చిన్నో, ఏంటి? నాకు తొందరగా మమ్మీ కావాలి. గోడ మీద ఉన్న మమ్మీని ఎలా తీసుకొస్తానరా? గోడ మీద ఉన్న మమ్మీ కాదు, ఆ పక్కన గోడ మీద ఉన్న మమ్మీని తీసుకురాలేవా? భరద్వాజ మళ్ళీ భలైపోతాడేమో. యుద్ధం అన్నాక ఎవరో ఒక రోడ్ బాల్ కట్టాడి. ఓనమాలు నేర్పాలని అనుకున్న కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా. తండ్రి ఆస్తిని పంచుకున్నవాడే కొడుకు కాదు, తండ్రి దురాశని పంచుకున్నవాడే కొడుకు. సార్, నా తొందరకు మమ్మీ కాలే. ఆల్ ద బెస్ట్.
అమ్మా ఇది కూడా మామూలుగా లేదుగా. ఈ భరద్వాజ గాడు వాడి కోసం చేసుకొస్తున్నాడో నా కోసం చేసుకొస్తున్నాడో? ఐఎమ్ సారీ భరద్వాజ, ఐ కాంట్ కంట్రోల్ మై సాంగ్. ఓ బంగారు రంగుల చిలక ప్రేమీ కుటుంబరావు. ఏంటి మళ్ళీ ఇంకోసారి కుటుంబరావు? వద్దులే, కోపంగా పిలుస్తా. నన్ను చూసి ఆ పాట నీకు పెట్టావు. సంగీతాన్ని ఆస్వాదిస్తున్నా? నువ్వు సంగీతాన్ని ఆస్వాదిస్తున్నావో నన్ను ఆస్వాదిస్తున్నావో నాకు తెలియదు అనుకోకు. ఈ పప్పులన్నీ ఆ పవిత్ర దగ్గర ఉడికాయి, కానీ ఈ పతివ్రత దగ్గర ఉడకవు. ఒళ్ళు జాగ్రత్త. ఎందుకు ఉడుకో? పోయి మీద మంట బాగా పెడితే అదే ఉడుకు. నువ్వు మంట పెట్టినా అగ్నిగుండం పెట్టినా అదే అగ్నిగుండంలో మాడి మస అయిపోతావు, గుర్తుంచుకో. సర్లే, ఉడుకుపోతే ఉడుకుపోయింది కానీ ఏం ముగ్గేశారు? సమాధి ముగ్గేశాను, వచ్చి పాడుకో. చింటూ, లవ్ యు రా, లవ్ యు రా. ఆంటీ పిన్ని, సారీ డాడీ. పిన్ని పిన్ని, ఎవరు బాబు నువ్వు? మన బాబే. అదే నా బాబే అంటున్నా. ఏం కావాలి నాన్న? నీ చేతులతో మా ఇంటి ముందు ముగ్గే పిన్ని. నేను మీ ఇంటి ముందు ముగ్గేయడమా? నా కోసం కాదు, పిల్లోడు కోసమే నేర్చుగా. అబ్బా, ఇదే పెద్ద దొంగ నా కొడుకు. ఏ ముగ్గేయమంటావు? పల్లకి. థ్యాంక్స్ అండి వచ్చినందుకు. నేను నీ కోసం రాలేదు, పిల్లాడి కోసం వచ్చాను. ఎవరి కోసం అయితే వచ్చారుగా? ఏ ఇంటి ముందు మొక్క పీకాడో ఇంకో దాంతో ముగ్గేస్తున్నాడు. వాళ్ళ ఆవిడ తెలీదు. పతివ్రత, వాడింటి ముందు ముగ్గేస్తున్నావంటే? అయ్యో, నేను ఆయన కోసం వెళ్ళలేదండి, పిల్లాడు ముగ్గేయమంటే వెళ్ళాను అంతే. నీకు మీ బాబుకి మర్యాద ఉండదు, జాగ్రత్త. ఇవన్నీ కామన్ డాడీ, ఇవన్నీ పక్కన పెట్టే. ఓనమాలు నేర్పాలని అనుకున్న కన్నా అందనంతా ఎదిగిన నిన్ను చూస్తున్నా. సరే పద, ఇతను పడుకుందాం పద. నేను పడుకోను. ఎందుకు? రోజు నీ వల్లనే పడుకోతున్నాను కదా. ఈ రోజు ఎవరి వల్ల పడుకుంటావు? పిన్ని. భరద్వాజ, భరద్వాజ, నేను కూడా పెళ్లి చేసుకున్నా భరద్వాజ, బయటికి రా. ఏది నీ భార్య? సారీ భరద్వాజ, అబద్ధం చెప్పా, పిల్లోడు పడుకోవట్లేదు. నన్ను పడుకోబెట్టమంటావ? నువ్వు కాదు, మీ ఆవిడ ఒళ్ళోనే పడుకుంటాడంట. నా కోసం కాదు, పిల్లోడు కోసం మీ ఆవిడ ఒక్కసారి పంపిదు భరద్వాజ. ఏంటండి మీ కోపం ఏంటి? పిల్లాడి కోపంతో పుట్టుమరా మీద ఇస్తున్నాం. మీరు ఊరుకోండి, ప్రతిదానికి అనుమానమే. రండి బాబు. థ్యాంక్స్ అండి. ఇన్నాళ్ళు నా ఇంటి వాస్తు బాగలేదు అనుకున్నాను. అర్థమైంది. ఏమర్థమైంది అన్న? ఆ ఇంటికి వెళ్ళదు పిన్ని, ఇంట్లోనే ఉండి పిన్ని. అరే చింటూ, ఏం మాట్లాడుతున్నావు రా? మన ఇంట్లో ఎందుకు ఉంటది రా? ఆవిడ భరద్వాజ పేరు రా, ఆవిడ వేరు మనం వేరు రా చింటూ. ఎందుకండి? పిల్లాడి ముందు అలా వేరు చేసి మాట్లాడతారు. చూడండి పిల్లాడు ఎలా గజగజా వణికిపోతున్నాడు, జ్వరం వచ్చినట్టుంది. ముందు డాక్టర్కి ఫోన్ చేయండి. హలో డాక్టర్ గారు. ఏమైంది? పిల్లోడు వణుకుతున్నాడు డాక్టర్. వణుకుతున్నాడండి, జ్వరంతో వణుకుతున్నాడు. ఈ పిల్లాడు ఇష్టమైన వ్యక్తి ఎవరు? నేనే డాక్టర్. కాదు పిన్ని. అమ్మను పట్టుకుని పిన్ అంటాడండి. ఈవిడ పిన్నే డాక్టర్. అమ్మ ఏది? గోడెక్కి. ఈవిడ పిన్ని గోడ దిగిందా? నా ట్రీట్మెంట్ అంటే మీ ట్రీట్మెంట్ పిల్లడి ఇంపార్టెంట్. ఓకే 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 డాక్టర్, థ్యాంక్ యూ. బాయ్ అమ్మా. మీకు వెళ్ళిపోండి. డాక్టర్ గారు పిల్లని దగ్గర నుండి చూసుకోమని చెప్పాడు కదా, ఇలా ఉంచండి. డాక్టర్ చెప్పింది నిజమే, కానీ అది ఎలా సాధ్యం అవుతుందండి? నాలుగు రోజులు ఉంటేనే పిన్ని పిన్ని అంటున్నాడు, కొన్ని రోజులు మీ దగ్గర ఉన్నాడనుకో అమ్మగారు రమ్మంటాడు, వస్తారా?
ఏదోలేండి, మా బతుకులు మాయి, ఏదో ఉన్న దాంట్లో ఇద్దరం అలా ప్రేమను పంచుకుంటూ ఉంటాం. ఇన్ని రోజులు మీ ఇద్దరం కలిసి ఇబ్బంది పెట్టాం, ఇక నుంచి మీకు ఏ ఇబ్బంది పెట్టాం. వెళ్ళండి, లేట్ అయింది అనుకో భరద్వాజ మిమ్మల్ని తిడతాడు. మిమ్మల్ని తిడితే నేను తట్టుకోలేను. అరే చిన్ను, ఎలా పిలుస్తావురా? ఆవిడ వేరు, మనం వేరు. ఈ జన్మకి నీకు అమ్మా అని పిలిచే అర్హత అదృష్టం నీకు లేదురా చిన్ను. పదరా చిన్ను, లోపలికి వెళ్దాం. భరద్వాజ బయటికి రా, ఇది ఇంకా రావట్లేదటి. ఇంట్లో రాకుండా బయట తిరుగుతున్నావు. మనసులో ఏదో మానసిక సంఘర్షణ అండి. నా మనసును త్రాసుగా చేసి ఒక దిక్కు తూకంలో మిమ్మల్ని, ఇంకొక దిక్కు తూకంలో ఆ బాబుని పెడితే కుటుంబరావు కొడుకండి. బాబు వైపు బరువు వైపు ఇలా తగ్గిపోతుందండి. మీరైతే ఇలా తేలికైపోతున్నారండి. నేను ఒకటే మాట చెప్తున్నాను, ఈ జన్మకు నన్ను వదిలేసేయండి. నేను ఆ బాబుకు తల్లిగా వెళ్ళిపోతానండి. ప్లీజ్ అండి, ఉండనండి, వెళ్ళిపోతానండి. వదిలేయండి, నేను ఆ బాబు ఉండలేనండి, వెళ్ళిపోతానండి. మేడలోని చిలకమ్మ, మిద్దెలోని జుల్లెమ్మ, చేదను వల్ల చావెదు. ఈ పాట సినిమాకు పనిచేసిందో లేదో తెలియదు గానీ ఈ దరిద్రుడికి స్కిట్స్ సీక్వెల్ మీద సీక్వెల్ చేసుకోవడానికి ఉపయోగపడింది. ప్రతిసారి పంటేసింది నేను, కోసికి తినేదాడు.